వార్తలకు స్వాగతం. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను కల్పించాలని కుల వివక్ష నిర్మూలన పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటు రంగ సంస్థలలో దళితులకు రిజర్వేషన్లు కేటాయించాలని కుల వివక్ష నిర్మూలన పోరాట సమితి నాయకులు కోరారు. అంబేద్కర్ భవన్లో వారు విలేకరులతో మాట్లాడారు. పెరిగిన జనాభా అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థలలో రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కోరారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. రిజర్వేషన్ల విషయమై ఈ నెల 12వ తేదీన పురమందిరంలో జిల్లా సదస్సు నిర్వహించనున్నామని తెలియజేశారు. జిల్లాలోని దళితులందరూ ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాలకొండయ్య, తిరుపాలు, బాబు, రమణయ్య, జయరాజు తదితరులు పాల్గొన్నారు. 20వ డివిజన్లోని రమేష్ రెడ్డి నగర్లో కార్పొరేటర్ దాసరి రాజేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. నగరంలోని 20వ డివిజన్ పరిధిలోని రమేష్ రెడ్డి నగర్లో కార్పొరేటర్ దాసరి రాజేష్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నాయకులతో కలిసి పరిసరాల్లోని చెత్త చెదారాలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమేష్ రెడ్డి నగర్లో ఉన్న పార్కును పట్టించుకోకపోవడంతో అపరిశుభ్రంగా తయారైందని అన్నారు. ఈ పార్కును ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శేఖర్, గౌరీ నందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రమేష్ రెడ్డి నగర్లో ఈ పార్కులందు స్వచ్ఛ భారత్ నిర్వహించాము. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ శేఖరు, అలాగే మిత్రులందరూ పాల్గొని మున్సిపల్ శానిటేషన్ కార్మికులు, అలాగే వాటర్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు అందరం కలిసి ఈ పార్కులో ఈరోజు స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించాము. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, పెరిగిన ధరలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పార్థసారథి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఆ పార్టీ కార్యదర్శి, వర్గ సభ్యులు పి హరుణాద్రెడ్డి మాట్లాడుతూ, దేశంలో, రాష్ట్రంలో ఉన్న అక్రమ నిల్వలను వెంటనే వెలికితీసి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలను చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందువల్ల ఇప్పటికైనా ఈ ధరలు పెరిగినటువంటి ధరలను నియంత్రించాలని చెప్పేసి అని మేము చేస్తున్నాం. ఈరోజు మొన్ననే గుంటూరులో మిల్లుల ఎంక్వైరీ జరిగింది. మిల్లుల్లో ప్రభుత్వ అధికారులు అనేక అక్రమ నిల్వలు బయటపడినాయి. ఈరోజు ఉల్లిపాయలు అక్రమంగా నిల్వ చేస్తున్నారు. అంటే సరుకును అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టించడం ద్వారా ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి. అందువల్ల ఈ పెరిగినటువంటి ధరలను అదుపు చేయాలంటే ముందు బ్లాక్ మార్కెట్ వ్యవస్థను అరికట్టాల్సినటువంటి. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని టీడీపీ అధికార ప్రతినిధి నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. నెల్లూరు కొండాయపాలెం గేటు వద్ద ఉన్న బీసీ హాస్టల్ స్థలాన్ని ఏపీ టూరిజంకు కేటాయించడం మానుకోవాలని అధికారులను ఆయన కోరారు. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసిన టీడీపీ అధికార ప్రతినిధి నూనె మల్లికార్జున యాదవ్ కొండాయపాలెం గేటు వద్ద ఉన్న బీసీ హాస్టల్ స్థలాన్ని ఏపీ టూరిజం హోటల్కు ఇవ్వడం సరైంది కాదని చెప్పారు. ఈ చర్య వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. అనంతరం మాట్లాడిన ఆయన, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికైనా తీసుకెళ్లి బీసీ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపారు. ఇది బీసీ హాస్టల్, దాపుదాపు ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి బీసీ హాస్టల్ ఇక్కడ కొండాయపాలెం గేటు దగ్గర ఉంది. దానికి అందరూ బీసీలకు అది ఫస్ట్ నుంచి ఉండే హాస్టల్ అది. ఈరోజు దాన్ని తీసేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒక బోర్డు పెట్టి ఇది ఏపీ టూరిజం స్థలం అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాన్ని మేమంతా కుల సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. బీసీలకు ఎలాంటి అన్యాయం జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఒప్పుకునే సమస్య లేదు. రిప్రజెంటేషన్స్ దాన్ని క్యాన్సిల్ జీవోని క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేటివ్ జరిగింది. మా నాయకులకు కూడా ఒక మెమరాండము ఫ్యాక్స్ ద్వారా పంపడం జరిగింది. స్వచ్ఛ భారత్ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఏసీ నగర్ మాగుంట సుబ్బిరామిరెడ్డి పార్క్ క్లీనింగ్ ను చేపట్టారు. స్థానిక కార్పొరేటర్తో పాటు కార్పొరేషన్ సిబ్బంది ఈ స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు. నెల్లూరు ఏసీ నగర్లోని మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కులో స్వచ్ఛ భారత్ లో భాగంగా చెత్తను ఊడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్పొరేటర్ ఊడ్చి భువనేశ్వరి ప్రసాద్తో పాటు కార్పొరేషన్ సిబ్బంది, స్థానికులు పాల్గొని చెత్తను ఊడ్చి క్లీనింగ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన కమిషనర్ మూర్తి పార్క్ క్లీనింగ్ లో పాల్గొన్న వారిని అభినందించారు.
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రపరచుకోవాలని కార్పొరేటర్ భువనేశ్వరి ప్రసాద్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఏదైతే మన ప్రాంతంలో మన ఇంటి చుట్టూ మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విధానంతో ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన కలిగి అందరూ ముందుకు వస్తే ఈ కార్యక్రమాలు సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి పార్కులతో పాటు ఈ రోడ్లు ఇళ్ళన్నీ కూడా మన వంతు బాధ్యత మేము కూడా చేయాలనేటువంటి కార్యక్రమంతో కనుక ముందుకు రాగలిగితే మొత్తం ఈ ఏదైతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆశయం ఏదైతే ఉందో గాంధీ మహాత్ముడి యొక్క ఆశయాన్ని రూపకల్పన చేసి కార్యాచరణలోకి తీసుకురావడానికి క్షేత్రస్థాయి నుంచి చేసే కార్యక్రమే ఈ వారోత్సవాలు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటివి మన కార్పొరేషన్ పరిధిలో డిఫరెంట్ వార్డ్స్లో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే గాంధీనగర్ పార్క్ వెళ్ళి వచ్చాము. గాంధీనగర్ పార్క్లో కూడా ఇవాళ అక్కడ కార్యక్రమం పార్క్ని శుభ్రం చేసేటువంటి కార్యక్రమం, అలాగే మార్నింగ్ ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ చేయించారు, చిల్డ్రన్స్ పార్క్లో కూడా చేయించి, అలాగే మన గౌరవ కార్పొరేటర్స్ అక్కడ లోకల్ పబ్లిక్ అట్లాగే ఔత్సాహికులు అందరితోటి కూడా దీంట్లో మనము వాళ్ళని కూడా కోఆపరేషన్ తోటి చక్కగా ఆ ప్రాంతాలని ఆ పార్కులన్నింటినీ వాళ్ళ శుభ్రం చేసుకున్నటువంటి కార్యక్రమం టేకప్ చేస్తారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు 8వ డివిజన్లో నూతనంగా మంజూరైన 28 మందికి ఆయన పింఛన్లను అందజేశారు. నెల్లూరు స్టోన్ హోస్పేట ఆర్ఎస్ఆర్ పాఠశాలలో 8వ డివిజన్కు చెందిన 28 మంది అర్హులకు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధరకృష్ణారెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అందులో భాగంగానే అర్హులైన వారిని గుర్తించి పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. డ్వాక్రా మహిళలకు కూడా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని ఆయన వివరించారు. అర్హులైన వాళ్ళందరికీ కూడా 43 లక్షల మందికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తూ మరలా ఈరోజు 175,000 మందికి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెంచి ఇస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి ఉండాలా. రూరల్ నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి కొత్తగా 2,000 మందికి ఈరోజు పెన్షన్లు శాంక్షన్ చేశారు. ఇందులో మన 8వ డివిజన్కి 28 మందికి ఈరోజు కొత్త వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరలా రాబోయే ఇంకొక 4-5 నెలల తర్వాత మరలా కూడా ప్రతి నియోజకవర్గానికి 1,000 లెక్కన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చెప్పి చెప్పున్నారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ఆత్మకూరులో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. కరటంపాడు, మహిమలూరు, ఆత్మకూరు మార్కెట్ యార్డ్లో జరిగిన బహిరంగ సభలలో ఆయన ప్రసంగించారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. సొంత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న పలువురిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ రాజమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, కలెక్టర్ జానకి, మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బేద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇచ్చేస్తాం. డాక్టర్లు 90% పైన డాక్టర్లు ఉన్నారు. 19 మంది 17 మంది పనిచేస్తారు. క్వార్టర్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఇంకా శ్రీనివాస్ నర్సెస్ షార్టేజ్ ఉంది. ఇమీడియట్గా ఎక్కడైతే ఎక్స్ట్రా ఉన్నా వర్క్ తక్కువ ఉన్న నర్సెస్ దగ్గర రిప్లేస్ ఇచ్చి వీళ్ళు మనం తొందరలో కాంటాక్ట్ బేసిస్లో విజ్ఞానం తీసుకుని ఈ హాస్పిటల్ తప్పకుండా. పొదలకూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం కాలనీలో విషజ్వరంతో ఓ చిన్నారి మృతి చెందింది. గత 5 రోజులుగా వైద్య సేవలు అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవల కాలంలో విషజ్వరాలు ప్రబలుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకి జిల్లాలో విషజ్వరాలు, డెంగీ జ్వరాలతో మృతి చెందే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పారిశుద్ధ్య లోపం కారణంగా వ్యాధులు ప్రబలుతున్నా అధికారుల్లో మాత్రం స్పందన కనిపించడం లేదు. తాజాగా పొదలకూరు మండలం విఘ్నేశ్వరపురం కాలనీలో 10 నెలల వయసున్న శ్రీజ అనే చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతి చెందిన శ్రీజకు గత వారం రోజులుగా తరచూ జ్వరం వస్తుండటంతో స్థానికంగా వైద్య సేవలు అందజేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
స్థానికంగా పారిశుద్ధ్య లోపం కారణంగానే విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. చూసిపోయేవాళ్లే కానీ చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేదు సార్. మాకు వచ్చి ఓట్లు అడిగేవాళ్ళే కానీ ఇట్లాంటి మా సమస్యలు చెప్పుకుంటే ఒకరు కూడా తీర్చేవాళ్ళే లేరు సార్. మాకు మేము ఈ సమస్యలు మేము ఎవరికి చెప్పుకునేము, మేము ఈ బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి, మాకు ఎవరు తీరుస్తారో. మురికి కాలువలు చూడబోతే అసలు మాటే అనుకోవటం లేదు సార్. రోడ్లు చూడబోతే ఈ వాటాను పందులు చూడబోతే ఎక్కువ అయిపోయి ఉండయి. మేమేం చేస్తా, మాకు మాకు ఎక్కడ తిరగాలన్నా కానీ ఈదులు కరెంట్ అనేదే లేదు సార్. మాకు ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.